తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు గందరగోళంలో ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన జీవో 517 పునఃసమీక్ష చేయాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని ఆయన తెలిపారు. రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మధిర నియోజకవర్గ సమస్యలపై పాదయాత్ర ప్రారంభిస్తున్నామని అంటున్న కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కతో ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తుల బదిలీల ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాని మొత్తం కూడా ప్రక్రియ బదిలీల్లో మొత్తంగా చూసినప్పుడు అది దాని ఉద్యోగస్తులకు కొంత గందరగోళం ఉన్నది. దీని మీద కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బదిలీల ఉద్యోగాల బదిలీలకు సంబంధించి కొంత గందరగోళం ఉంది, దాని పట్ల మీరేం స్పందిస్తున్నారు? జియో 317 రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరూ గందరగోళ పరిస్థితిలో నెట్టేస్తూ ఉంది. స్థానికత అంశాన్ని పరిగణలో తీసుకోకుండా సీనియారిటీ పేరు మీద ఎక్కడెక్కడో మూల ప్రాంతాల్లో పడేస్తూ ఉన్నారు. భార్యలు ఒకదేర, భర్తలు ఒకదేర, పిల్లలు ఒకదేర, సింగిల్ ఉమెన్గా ఉన్నటువంటి వాళ్ళని తీసపోయి ఎక్కడో అడవుల్లో వేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించకుండా అడ్డగోలుగా చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అసలు రాష్ట్ర మౌలిక ఉత్పత్తుల మీదనే ప్రమాదం, భారం పడే ప్రమాదం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ఉద్యోగ వ్యవస్థ అనేది మనకున్నటువంటి బలమైనటువంటి యంత్రాంగం. ఈ యంత్రాంగాన్ని దాదాపు 3-4 లక్షల మంది ఉద్యోగస్తుల్ని అర్థం పర్థం లేకుండా ఈ రకంగా మిడిల్ ఆఫ్ ది ఇయర్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో మాట్లాడండి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడండి, లాజికల్గా కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేపట్టండి. అప్పటిదాకా డిఫర్ గండని మేము చెప్తా ఉన్నాం. వినకపోతే మేమంతా కూడా ఉద్యోగస్తుల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అంటే తెలంగాణ ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వానికి ప్రధానంగా ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, సే తుగ్లక పరిపాలన చేయొద్దు అని చెప్తా ఉన్నాను. మీరు పోండి, తర్వాత అప్పీల్ చేసుకోండి, మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తాం ఉద్యోగస్తులు అంటున్నారు. ఇది అర్థం లేని మాటలు. చేసేటప్పుడే ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా లాజికల్గా చేయాలి, అది చేయండి అని చెప్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఉద్యోగస్తుల సంక్షేమాన్ని చూడాల్సిన నాయకత్వం కొద్దిమంది ప్రభుత్వంతో లాలూచి పడి దాదాపు రాష్ట్రంలో ఉన్న 3-4 లక్షల మంది ఉద్యోగస్తుల జీవితాలని ఫణంగా పెడతా ఉన్నారు, అట్లా పెట్టబాకండి అని చెప్తా ఉన్నాం. అంటే భట్టి విక్రమ గారు ఏదైతే మధిరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నారట, అది ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, దేనికోసం ప్రారంభిస్తున్నారు? రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఊరేస్తే ఊరేస్తా అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే కేంద్రం కూడా మేము ధాన్యం కొనుగోలు చేయము మా వల్ల కాదని చెప్పే విధానం, లేకపోతే రాష్ట్రంలో ఉద్యోగాలు నింపకుండా ఉండటం వల్ల నిరుద్యోగ సమస్య, పేదవాళ్ళకి ఇల్లు రానటువంటి సమస్య, ఇంకా భూమి లేనటువంటి నిరుపేద ప్రజల సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇవ్వనటువంటి ఏదైతే పెన్షన్లు కావచ్చు, అట్లాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువ కాలేదు కాబట్టి నేను పాదయాత్ర చేయబోతున్నాను మధిరలో అని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే జీవోలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ముందు అస్వస్థంగా ఉన్నటువంటి జీవోలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు.